హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10th క్లాస్ చదివే విద్యార్థుల కోసం 2024-25 సంవత్సరానికి సంబంధించి హిందీ సబ్జెక్టులో ఈ సంవత్సరం ఈ మారిన కొత్త సిలబస్ని అనుసరించి ఈ సంవత్సరం మనకి మార్చి నెలలో జరగబోయే పరీక్షకి 100 మార్కుల హిందీ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొత్తం మన హిందీ మోడల్ పేపర్ 2024-25 సంవత్సరానికి ఇవ్వబోయే హిందీ పేపర్ 6 రోమన్లుగా ఉంటుంది. ఈ 6 రోమన్లలో మొదటి రోమన్ నుంచి 6వ రోమన్ వరకు ఎలాంటి ప్రశ్నలు ఏ రోమన్లో ఎలా ఇవ్వబడతాయి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అలా రోమన్ నెంబర్ 1లో ఈ మారిన కొత్త సిలబస్లో మనకి రోమన్ నెంబర్ 1 12 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మొదటి ప్రశ్నలో తత్సము తద్భో దీనికి సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2వ ప్రశ్నలో ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో క్రియని కనుక్కోమంటాడు. 3వ ప్రశ్నలో హిందీలో ఒక నెంబర్ని రాసి దానికి ఇంగ్లీష్ నెంబర్ని కనుక్కోమంటాడు. అలాగే 4వ ప్రశ్నకి ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక చిన్న బ్లాంక్ పెట్టి దానికి కారక చిహ్న కనుక్కోమంటాడు. 5వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ అండర్లైన్ చేసి అది ఏ సమాసానికి చెందింది తెలుసుకోమంటాడు. 6వ ప్రశ్నగా ఒక వాక్యం ఇచ్చి ఒక పదాన్ని అండర్లైన్ చేసి దానిని సంధి విచ్ఛేదన చెయ్యండి అంటాడు. 7వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక పదాన్ని అండర్లైన్ చేసి దానికి పర్యాయ పదాన్ని కనుక్కోండి అంటాడు. 8వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక పదాన్ని అండర్లైన్ చేసి దానికి ఉపసర్గ ఏమిటో కనుక్కోండి అంటాడు. 9వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక పదాన్ని అండర్లైన్ చేసి దానికి ప్రత్యయం ఏమిటో కనుక్కోండి అంటాడు. 10వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి దానిని లింగ్ మార్చి లింగ్ బదలకర్ వాక్య ఫిర్సే లిఖియే అంటాడు. 11వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ భవిష్యత్ కాలం లేదా భూతకాలం లేదా వర్తమాన కాలం అతను ఏ కాలం చెప్పదలుచుకుంటే ఆ కాలంలోకి మార్చి రాయమంటాడు. 12వ ప్రశ్నగా ఒక సెంటెన్స్ ఇచ్చి వాక్య శుద్ధ కరికే లిఖియే అంటాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే మొదటి రోమన్లో ఉన్న ఈ 12 ప్రశ్నలకు గాను ఈ మారిన కొత్త సిలబస్లో మనకి అనుకూలమైన విషయం ఏమిట్రా అంటే ప్రతి ప్రశ్నకి కూడా 3 జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 జవాబుల్లో నుండి సరైన జవాబుని మనం కనుక్కోవలసి ఉంటుంది. ఈ 12 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. 12 ప్రశ్నలకి 12×1=12 మార్క్స్ అన్నమాట. ఇది మొదటి రోమన్ విషయం. 2వ రోమన్కి వస్తే ఇక్కడ మనకి 13, 14, 15, 16 4 ప్రశ్నలు ఉంటాయి రోమన్ నెంబర్ 2లో. 2 పారాగ్రాఫులు ఉంటాయి, 2 పోయమ్స్ ఉంటాయి. కాకపోతే 13వ ప్రశ్నగా మనకి మన టెక్స్ట్ బుక్ నుంచి ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 ప్రశ్నలకి కూడా జవాబుల్ని మనం పారాగ్రాఫ్ నుంచి వెతికి జవాబుని రాయాలి. ఇలా రాసినందుకు 5 ప్రశ్నలకి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 14వ ప్రశ్నగా ఒక పద్యాన్ని అది మన టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. కింద 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ 5 ప్రశ్నలకు కూడా మనం ఆ పద్యంలో నుండి 5 ప్రశ్నలకి జవాబుల్ని వెతికి రాయవలసి ఉంటుంది. అలా రాసినందుకు గాను మనకి 5 ప్రశ్నలకి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక 15వ ప్రశ్న ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పారాగ్రాఫు మన టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వరు, బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే ఆ పారాగ్రాఫ్ కింద ఇవ్వబడే 5 ప్రశ్నలకు గాను ఒక్కొక్క ప్రశ్నకి
నాలుగు జవాబుల్ని, ఏబిసిడి అని నాలుగు నాలుగు జవాబుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ జవాబుల నుంచి సరైన జవాబుని మనం ఎంచుకోవాలి. ఇలా ఈ ఐదు ప్రశ్నలకి జవాబుకి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 16వ ప్రశ్నగా ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పద్యం కూడా మన టెక్స్ట్ బుక్ నుంచి ఉండదు, బయట నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యానికి కింద 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ 5 ప్రశ్నలకి కూడా ఏబిసిడి అని జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఆ జవాబుల్లో నుండి సరైన జవాబుని ఎంచుకొని మనం రాయవలసి ఉంటుంది. ఇలా రాసినందుకు గాను ఆ 5 ప్రశ్నలకి కూడా 5 మార్కులు. అంటే టోటల్గా రోమన్ నెంబర్ 2 అంటే భాగ 2కి గాను మనకి ఈ 4 ఇంటికి 4 5లు 20 మార్కులు మనకి రావడం జరుగుతుంది. ఇది రోమన్ నెంబర్ 2 నాయన. ఇక రోమన్ నెంబర్ 3 విషయానికి వస్తే, రోమన్ నెంబర్ 3లో 17, 18 అని 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు కూడా పరిచయాలకు సంబంధించినవి. 17వ ప్రశ్నలో 2 కవి పరిచయాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2 కవి పరిచయాలలో మనకి వచ్చిన ఏదో ఒక కవి పరిచయాన్ని చక్కగా 5 వాక్యాలలో రాయవలసి ఉంటుంది. అలా రాసినందుకు గాను మనకి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 18వ ప్రశ్నగా ఇక్కడ లేఖక పరిచయం, అంటే 17వ ప్రశ్నలో పొయిట్రీకి సంబంధించిన పాఠాల్లో నుంచి కవుల గురించి అడగడం జరుగుతుంది. 18వ ప్రశ్నలో ప్రోస్కి సంబంధించిన కవుల గురించి. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏమిట్రా అంటే, 18వ ప్రశ్నలో ఆ పరిచయాన్ని పారాగ్రాఫ్గా ఇచ్చి కింద 5 వాక్యాలు ఇస్తాడు. 5 వాక్యాలలో బ్లాంక్స్ లాగా ఇస్తాడనమాట, ఖాళీలను పూరించండి అని. ఆ ఖాళీల కోసం మనం ఆ పారాగ్రాఫ్లో వెతికి ఆ ఖాళీలను పూరించవచ్చు. అలా పూరించినట్లయితే మనకి సరైన జవాబు దొరికినట్లయితే 5 ప్రశ్నలకి 5 మార్కులు వస్తాయి. ఈ విధంగా రోమన్ నెంబర్ 3లో 17, 18 ప్రశ్నలకి కలిపి మనకి 2×5=10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 4 విషయానికి వస్తే ఇక్కడ మనకి టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు నాన్న. రోమన్ నెంబర్ 4లో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 19 నుంచి 28 వరకు టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్లో నుంచి మనం 8 క్వశ్చన్స్ని రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, 19, 20, 21 ఈ 3 కూడా పద్యభాగం నుండి ఇస్తాడు. 22, 23, 24, 25 ఈ 4 ప్రశ్నలు ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక 26, 27, 28 నాన్ డీటెయిల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మీద 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నల్లో గాను మనకి వచ్చిన 8 ప్రశ్నల్ని జవాబు రాసినట్లయితే మనకి 8×3=24 24 మార్కులు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక రోమన్ నెంబర్ 5 విషయానికి వస్తే, రోమన్ నెంబర్ 5లో టోటల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. 29, 30 29లో పద్యభాగానికి సంబంధించి మనకి 2 ప్రశ్నల్ని, వీటిల్ని పెద్ద ప్రశ్నలు అంటారు, బిగ్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, 2 ప్రశ్నలు ఇస్తాడు. అని 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలలో మనకు వచ్చిన ఏదైనా ఒక మంచి ప్రశ్నకి జవాబుని మనం గనక సారాంశాత్మకంగా రాసినట్లయితే దానికి 8 మార్కులు మనకు వస్తాయి. అలాగే 30వ ప్రశ్న ఇక్కడ కూడా ఏంటరా అంటే, ప్రోజ్ నుంచి, ఇందాక 29 పొయిట్రీ నుంచి ఎలా అయితే ఇవ్వడం జరిగిందో అలాగే 30వ ప్రశ్న ప్రోజ్ నుంచి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా సారాంశాత్మకమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని మనకు వచ్చిన మంచి ప్రశ్నలు ఒకదాన్ని చూస్ చేసుకొని దాన్ని మనం చక్కగా సారాంశాత్మకంగా రాసినట్లయితే దీనికి కూడా మనకి 8 మార్కులు వస్తుంది. ఇది రోమన్ నెంబర్ 5. అంటే రోమన్ నెంబర్ 5లో 29, 30 ఈ 2 ప్రశ్నలకి చక్కగా మనం జవాబు చేసినట్లయితే 2×8=16 మార్కులు మనకు వస్తాయి. అలాగే రోమన్ నెంబర్ 6 విషయానికి వెళ్తే, రోమన్ నెంబర్ 6లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి, 31, 32. 31వ ప్రశ్న లెటర్ రైటింగ్కి సంబంధించింది. ఈ లెటర్ రైటింగ్లో కూడా మనకి 2 లెటర్లు అడగడం జరుగుతుంది. ఆ అని 2 లెటర్లు ఇస్తారు.
ఈ రెండు లెటర్స్లో మనకి వచ్చిన ఒక మంచి లెటర్ని మనం చూస్ చేసుకొని ఆ లెటర్ని మనం రాసినట్లయితే మనకు అక్కడ కూడా 8 మార్కులు రావడం జరుగుతుంది. అలాగే 32వ ప్రశ్న, 32వ ప్రశ్నలో ఇక్కడ మనల్ని జనరల్ ఎస్సే రాయమని అడగడం జరుగుతుంది, అంటే నిబంధ. ఇక్కడ 4 నిబంధ ఇస్తాడు నాన్న, 4 నిబంధ ఇచ్చి ఆ 4 మనకి బాగా వచ్చిన నిబంధని ఒక్కదాన్ని చక్కగా రాయమంటాడు. 10 వాక్యాలలో ఆ నిబంధని మనం రాయాలి. అలా మనం రాసినందుకు గాను నిబంధకి మనకి 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అంటే టోటల్గా రోమన్ నెంబర్ 6లో మనకి లెటర్ రైటింగ్కి 8 మార్కులు, జనరల్ ఎస్సేకి 10 మార్కులు, అంటే మొత్తం కలిపి 18 మార్కులు. ఈ విధంగా రోమన్ నెంబర్ 1 12 మార్కులు, రోమన్ నెంబర్ 2 20 మార్కులు, రోమన్ నెంబర్ 3 10 మార్కులు, రోమన్ నెంబర్ 4 24 మార్కులు, రోమన్ నెంబర్ 5 16 మార్కులు, రోమన్ నెంబర్ 6 18 మార్కులు, మొత్తం మీద మనకి 100 మార్కులు. ఈ విధంగా ఈసారి 2024-25 సంవత్సరం మార్చి నెలలో మనం రాయబోయే పరీక్ష ఈ మోడల్లో ఉంటుంది. ఇక ఈ మోడల్లో ఉన్న ఈ ప్రశ్నల్ని మనం ఎలా ఫేస్ చేయాలి, ఏ రోమన్ని ఎలా మనం ఈజీగా రాయగలము, ఏ విధమైన ప్రిపరేషన్తో మనం ముందుకు సాగితే ఈ అన్ని రోమన్స్ని చక్కగా మనం ఫేస్ చేయగలం, ఎలా మనం గుడ్ మార్క్స్ను మనం పొందగలం అనేది ఈసారి మళ్ళీ ఇంకొక మంచి చక్కటి వీడియోలో మనం ఈ విషయాలన్నిటి గురించి ఒక్కొక్క రోమన్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.